సంగారెడ్డి జిల్లా కంది మండల సర్వే సభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా అధికారుల రాజకీయ నాయకుల మధ్య సమన్వయ లోపంతో 2 గంటల పాటు ఇతర ప్రజాప్రతినిధులు హాజరైన ముఖ్య నాయకులు హాజరు కాకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొంది. 12:45 నిమిషాలకు ప్రారంభమైన సమావేశంలో పలు సమస్యలను నాయకులు అధికారుల ముందు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నూతన మండలంలో ఏర్పడిన కంది మండల మొట్టమొదటి ఎంపీపీగా సరళ ఫుల్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పంచాయతీరాజ్ ఏఈపై పలు గ్రామాల నాయకులు ఫిర్యాదు చేయగా వారిపై ఎంపీపీ సరళ పూర్తిస్థాయి నివేదికతో పనిచేయాలని ఆదేశించారు. సభలో పలు గ్రామాల ఎంపీటీసీలు ఎంపీడీఓ విజయలక్ష్మిపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి వచ్చిన సంబంధిత ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా అదేవిధంగా కార్యాలయానికి వచ్చిన సమాచారం ఇవ్వకపోవడంపై నాయకులు ఎంపీపీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్ని విధాల పని జరిపించాలని గ్రామ స్థాయికి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాళ్ళకి సెక్రటరీకి చెప్పి ఎంపీడీసీలను పిలవలేరు, ఎంపీడీసీలను గౌరవిస్తలేరు అనేది ఒక చిన్న అభియోగం ఉంది. నేను సెక్రటరీలకు ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చడానికి చూస్తాను. కొద్దిగా ఇక్కడ ఎంపీపీ ఎప్పుడు ఇబ్బంది పెట్టిందని నాతో అనలేదు, ఎవరితో కూడా అనలేదు. ఎప్పుడు ఎంపీపీ గారు ఇప్పుడు కూడా అడగండి. మీరు ఎంపీపీ గారిని మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు అంటారు. ఎంపీపీ గారు ఏమంటలేదు, ఎప్పుడు అనలేదు మేడం. ఏ డిస్కషన్ వాళ్ళే డిస్కస్ కంపల్సరీ డిస్కస్ చేస్తాం మేడం, కంపల్సరీ డిస్కస్ చేస్తాం. ఎవరు వచ్చినా మేడంకి జెడ్పీటీసీ గారికి కంపల్సరీ నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కొంతమంది మీకు ఫేవర్లో ఉన్న నాయకులకే పూర్తి సమాచారం ఇస్తున్నట్టు సమాచారం. అందరు మేము రాజకీయ నాయకులు కానీ కాదు, మాకు ఎవరైనా ముఖ్యమంత్రి అందరితో సమానంగా నేను పనిచేస్తాం. ఇప్పుడు అయినా అందరినీ సమానంగానే చూస్తాం.